ఆత్మీయులైన జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం, ఆసక్తికరమైన విషయం. చాలామంది ముఖం మీద ముడతలు తయారవుతూ ఉంటాయి, రింకిల్స్. ఇది ప్రోజీరా అంటారు, అంటే అకాల వార్ధక్యపు లక్షణం. ఇది మామూలుగా ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసులో కనిపించాలి, కానీ కొంతమంది 20లోనే 60లాగా కనిపిస్తారు. ఎందుకు ఇలాగా అంటే ఈ ముడతలు తయారవటం వల్ల, ఈ రింకిల్స్ వల్ల. దీంతో సౌందర్యం అలాగే ఆత్మవిశ్వాసం ఇవన్నీ తగ్గిపోతాయి. మీ ముఖం మీద ఈ వృద్ధాప్యపు లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? రింకిల్స్ తయారవకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించిన చికిత్సలు అలాగే సూచనలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మామూలుగా నునుపుగా ఉండాల్సినటువంటి చర్మం మీద గీతలు తయారయ్యాయనుకోండి, వాటిని రింకిల్స్ అంటారు, అంటే ఒళ్ళులాగా తయారవుతాయి. వీటిని అశ్రద్ధ చేశారనుకోండి, ముఖం మీద శాశ్వతంగా ఆ గీతలు కానీ ముడతలు కానీ అలాగ ఉండిపోతాయి. దీంతో చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళలాగా మీరు కనిపిస్తారు. దీన్ని మీరు నివారించుకోవాలంటే దానికి కారణాలు తెలుసుకోవాలి. కారణాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యకాంతి. ఈ ఫోటో ఏజింగ్ అంటారు, అంటే సూర్యకాంతికి గురైనప్పుడు వాటి లోపల ఉండేటటువంటి అతినీల లోహిత కిరణాల వల్ల, ఫ్రీ రాడికల్స్ ప్రభావం వల్ల ఈ సమస్య వస్తుంది. అంటే అతినీల లోహిత కిరణాలు ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. అలాగే స్మోకింగ్ కూడా, అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఈ రింకిల్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే హార్మోన్ల ప్రభావం వల్ల కూడా ఈ రింకిల్స్ తయారవుతాయి. ముఖ్యంగా మెనోపాజ్లో ఏం జరుగుతుందంటే ఈస్ట్రోజన్ తగ్గుతుంది, దాంతో ఈ చర్మం మీద ముడతలు తయారవుతాయి. అలాగే కొంతమంది కండరాలను ఓవర్గా వినియోగిస్తూ ఉంటారు, అతి వినిమయం, ఉదాహరణకు బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ ముఖం మీద రింకిల్స్ తయారవుతాయి. అలాగే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, ఇది గుంజుతూ ఉంటుంది, దీంతో కూడా రింకిల్స్ తయారవుతూ ఉంటాయి. అందుకని బాగా ఎక్కువగా కూర్చున్న వాళ్ళలో, నిలబడే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాస్త విశ్రాంతిగా ఉండే వాళ్ళలో ఈ సమస్య తక్కువ. ఈ రింకిల్స్ని మీరు గుర్తుపట్టడం పెద్ద కష్టం కాదు. లేత రంగు చర్మం మీద ముదురు రంగులో ఇవి కనిపిస్తాయి, రేఖల్లాగా. ఇవి ఎత్తుపల్లాలుగా కనిపిస్తాయి, అలాగే నిస్త్రాణగా, బడలిగ్గా, లేకపోతే ఇలా ఉన్నప్పుడు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యాన్ని చాటుతాయి. ఇలాంటి రింకిల్స్ని ఎలా తగ్గించుకోవాలి? ఒక అమోఘమైనటువంటి చికిత్సలు ఉన్నాయి, వీటిలో మొదటిదాన్ని తెలుసుకుందాం. ఈ ఔషధం తయారీకి మీకు కావాల్సింది, మీరు చాలా కొంచెం ఆసక్తి ఉంటే సేకరించవచ్చు, తేనె మైనం 100 గ్రాములు, బీస్ వ్యాక్స్. అలాగే మరొక ఆసక్తికరమైన పదార్థం, సిల్క్ దారపు గూడు ఉంటుంది కదా, ఈ పట్టుకాయలు, ఈ పట్టుకాయలు 50 గ్రాములు సంపాదించండి. వీటిని సిల్క్ కకూన్స్ అంటారు. ఇది మీకు మామూలు మూలికల షాపులో దొరుకుతాయి, లేకపోతే సిల్క్ గూళ్ళు తయారవు దొరికేటటువంటి ప్రదేశాలలో మీరు సంపాదించవచ్చు. అంటే పొలాలలో కొంతమంది వీటిని పెంచుతూ ఉంటారు, మల్బరీ, అక్కడ దొరుకుతాయి ఇవి. అలాగే వెలిగారం, దీన్ని టంకణం అంటారు, బొరాక్స్ సుహాగా అంటారు, ఇది 1 గ్రాము, అంటే 1 చిటికెడు. అలాగే బాదం నూనె 100 మిల్లీలీటర్లు, ఆల్మండ్ ఆయిల్, ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి. పట్టుకాయల్ని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కల కింద కోయండి. ఇప్పుడు ఒక రేకు మీద మండించండి, అప్పుడు బూడిద తయారవుతుంది. ఈ పట్టుకాయల్ని కాల్చగా వచ్చినటువంటి బూడిద, దీన్ని సేకరించండి, పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తేనె మైనం వీటిని ముక్కలుగా చేసి ఈ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించండి. డబుల్ బాయిలింగ్ అంటే ఏమిటి? ముందు నీళ్లు మరిగించండి పెద్ద పాత్రలో, అప్పుడు మరుగుతూ ఉంటాయి కదా నీళ్లు, ఆ నీళ్ల మీద ఒక చిన్న పాత్రలో ఈ తేనె మైనం తీసుకొని కరిగించండి. ఇలా కరిగించిన ఈ తేనె మైనానికి ఈ పట్టుకాయ బూడిద, అంటే పట్టుకాయలు మీరు కాల్చారు కదా, ఈ పట్టుకాయల బూడిదను కలపండి. తర్వాత బాదం నూనె కూడా కలపండి. బాగా కరిగి తిప్పితే అప్పుడు మీకు లేపనం మాదిరిగా తయారవుతుంది. చివరిలో టంకణాన్ని కలపండి, అంటే వెలిగారాన్ని, బొరాక్స్ని. ఇప్పుడు చిలకరించి మళ్ళీ బాగా కలపండి. దీన్ని ఒక గాలి చొరబడని సీసాలో ఒక పాత్రలో నిల్వ చేసుకోండి, ఒక చిన్న గాజు సీసా లాంటి దాంట్లో. రాత్రిపూట పడుకునే ముందు ఈ క్రీమ్ని ముఖానికి రాసుకోండి. ఉదయం పూట శుభ్రమైనటువంటి మెత్తటి గుడ్డతో దీన్ని తుడి చేసుకోండి, ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత ఇలా కనీసం 1-2 నెలలు చేస్తే ముఖం మీద ఈ ముడతలు క్రమంగా తెరమరుగైపోతాయి. దీని తయారీకి వాడామే తేనె మైనం, ఇది బేస్ క్రీమ్లా పనిచేస్తుంది. సహజమైంది, ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది, తడి ఆరిపోనివ్వకుండా చేస్తుంది ఇది. ఇక పట్టుకాయలు, ఇవి ఏం చేస్తాయంటే చర్మం మీద ముడతల్ని నివారిస్తాయి. వెలిగారం వాడాం కదా,
అంటే టంకణాన్ని, బొరాక్స్ని, సుహాగాని, ఇదేం చేస్తుంది, యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. ఇక బాదం నూనె వాడాం, చర్మానికి మంచి పోషకతత్వాన్ని అందిస్తుంది. ఈ మొత్తం కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అకాల వార్ధక్యపు లక్షణం అంటే రింకిల్స్ వీటిని తగ్గిస్తుంది. ఇలాంటిదే రింకిల్స్ని తగ్గించే మరొక మంచి ఔషధం. దీనికి మీకు కావాల్సింది క్యారెట్ గుజ్జు ఒక 250 గ్రాములు, అలాగే బాదం నూనె 1/2 టీ స్పూన్, అలాగే ఆలివ్ నూనె 1/2 టీ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలు తీసుకోండి. క్యారెట్స్ని తరిగి గుజ్జు చేసి ఆ గుజ్జుని ఒక 250 గ్రాములు తీసుకోండి. బాదం నూనెని 1/2 టీ స్పూన్ తీసుకోండి, ఆల్మండ్ ఆయిల్. అలాగే ఆలివ్ నూనె, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, దీన్ని 1/2 టీ స్పూన్ తీసుకోండి. అన్నిటినీ కలపండి, చిక్కటి పేస్ట్ తయారవుతుంది. దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. క్రీమ్ మాదిరిగా గట్టిపడుతుంది ఇది. ఇప్పుడు దీన్ని దూదితో తీసుకోండి, ముఖం మీద, అలాగే కళ్ళ చుట్టూ ఈ బొగ్గల మీద పూసుకోండి. అరగంట ఆగండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. ఇది ముఖం మీద ముడతలు తగ్గిస్తుంది. మీ వయసు కనీసం ఒక 20 ఏళ్ళు తగ్గినట్టుగా ఫ్రెష్గా కనిపిస్తారు, యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తారు. ఇలాగా మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ కొన్ని సాధారణ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అన్ని వేళల్లో కూడా సంతోషంగా ఉండండి, బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఎన్ని నీళ్లు? కనీసం ఒక 3 నుంచి 5 లీటర్ల నీళ్లు. అలాగే ఓవర్గా ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వకండి, హావభావాలను అతిగా పలికించకండి. అలాగే ఎండకి గురి కాకండి. అలాగే స్మోకింగ్ మంచిది కాదు, ఇంకా మద్యపానం అసలే మంచిది కాదు, ఈ అలవాటు ఉంటే మానేయాలి. అలాగే తాజాగా ఫ్రెష్గా ఆకుకూరలు, కాయగూరలు వీటిని వాడండి, పండ్లు కూడా ఫ్రెష్ వాటిని వాడండి. ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీ అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ ఈ పాటిస్తే ఈ ముఖం మీద తయారైనటువంటి రింకిల్స్ తగ్గుతాయి. అయితే ఒక విషయం, రింకిల్స్ ఒక్కొక్కసారి అంతర్గత వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయనే చూసి వాటికి ప్రత్యేకమైనటువంటి ఔషధాలని ఇస్తే అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.